హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టెక్ మహీంద్రా కంపెనీ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఈ 2022 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మనకి అఫీషియల్ వెబ్సైట్ లో చాలా జాబ్స్ రిలీజ్ చేశారు. డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది. టెక్ మహీంద్రా నుండి ఏమేం పోస్ట్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవిలో మనం తెలుసుకుందాం. మీరు కూడా టెక్ మహీంద్రాలో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయబోతే ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జీవన అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనేది ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అండి. ఇది మహీంద్రా గ్రూప్ కిందకైతే వస్తుంది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ముంబైలో అయితే ఉంటుంది. ఇండియా మొత్తం లేకుండా మన ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే టెక్ మహీంద్రా. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. 100% ఫ్రీ. పోస్ట్ నేమ్ చూసినట్లయితే టెస్ట్ లీడ్గా, సీనియర్ ప్రోడక్ట్ ఇంజనీర్గా, ప్రాజెక్ట్ లీడ్గా, సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా, అసోసియేట్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్ స్పెషలిస్ట్, ప్రాక్టీస్ హెడ్, టెక్ లీడ్ ఇంజనీర్, ఇలా మనకి జాబ్స్ అయితే మల్టిపుల్ లొకేషన్స్ నుండి కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అయితే ఉంటాయి. మనము ఆల్ ఇయర్ ఎక్కడన్నా అప్లై చేయొచ్చు, మహిళైనా లేదా పురుషులైనా. ఇక్కడ చూసినట్లయితే ఈ జాబ్కి ఇక్కడ మినిమం ఏంటంటే మనము అంటే 10th ఉన్నా, ఇంటర్మీడియట్ ఉన్నా లేదా గ్రాడ్యుయేషన్ ఏదన్నా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్లయితే మన ఏజ్ 18 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 10th ఉన్నా, ఇంటర్మీడియట్ ఉన్నా, ఆధార్ కార్డు ఉండే సరిపోతుంది. ఐడి ప్రూఫ్ కింద సాలరీ అనేది మన పోస్ట్ మీద డిపెండ్ అయితే అవుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ప్లే స్టోర్లో WFS జాబ్స్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ మనకైతే వస్తుందండి. ఈ విధంగా వన్స్ దీన్ని ఓపెన్ చేసామనుకోండి, WFS జాబ్స్, దీని మీద క్లిక్ చేయగానే మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని మనకైతే ఉంటాయి. ఇక్కడ మనకైతే పైనైతే కనిపిస్తుంది కదండి, టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ 2022 అని చెప్పి. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి వేకెన్సీ వివరాలు అయితే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, అప్లై లింక్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మనమైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు, కొంచెం కిందకి స్క్రాల్ చేశారనుకోండి, అప్లై అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా. దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి ఇంకో వెబ్సైట్కి తీసుకువెళ్తుంది, అంటే టెక్ మహీంద్రా వాళ్ళ వెబ్సైట్లో. Come help join the dots to build the future అని చెప్పి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ డీటెయిల్స్ మనకి టెక్ లీడ్ ఇవన్నీ అయితే ఉంటాయి. అప్లై / షార్ట్ లిస్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. డైరెక్ట్గా వాటి మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మొదట ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఇవన్నీ మనకైతే ఉంటాయి. అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా. డైరెక్ట్గా దీని మీద ట్యాప్ చేశారనుకోండి, అఫీషియల్ వెబ్సైట్కి అయితే అంటే మనం అప్లై పేజ్కి అయితే వెళ్ళిపోతాం. మీకు అకౌంట్ డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. అకౌంట్ లేకపోతే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత రెజ్యూమ్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేసి సరిపోతుందండి. దాని తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళు మనైతే కాంటాక్ట్ చేస్తారు. ఈ విధంగా టెక్ మహీంద్రాలో వచ్చిన ఈ జాబ్స్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే వీడియో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు వచ్చిన జాబ్స్ కూడా అప్లై చేసుకుంటారు. ఇంకా వీడియో లైక్ చేయబోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బాయ్.